ఫస్ట్ యానివర్సరీ కి నువ్వు వస్తావు అంటే ఎంత వెయిట్ చేశాను. వాలెంటైన్స్ డే గిఫ్ట్లు నా పిచ్చి కాకపోతే అసలు గుర్తే రాలేదా? అన్ని మర్చిపోయావా? మర్చిపోయింది నేను కదా నేనిక, నువ్వే అన్ని డేలు గుర్తుపెట్టుకున్నావు. మెయిన్ డే తప్ప ఈరోజు బ్లాక్ డే నీకు గుర్తుందా? ఎప్పుడో మూడో సెంచరీలో రోమ్ లో ప్రేమవివాహాలు చేసుకున్న వ్యాలంటైన్స్ చచ్చిపోయిన రోజే గుర్తుపెట్టుకున్నావు, కానీ దయాదులు వక్రబుద్ధికి కాశ్మీర్ పుల్వామాలో 40 మంది వీర జవాన్లు చనిపోయారు. ఆ విషయం మర్చిపోయావా? అది జరిగింది 3వ సంవత్సరంలో కాదు, 3 సంవత్సరాల క్రితమే. వందే మాతరం అంటూ 100 ఏళ్ళు గడిచిన జనాన్ని కాపాడే జవాన్కి మాత్రం నివాళి ఒక్కరోజేనా? రేపు నేను ఏ వారిలోనే చనిపోతే వారంలో మర్చిపోతాను నేను. జీవితకాలం మన కోసం అర్పించే జవానికి ఏదైనా జరిగితే సోషల్ మీడియాలో షేర్లు, స్టేటస్లు, లైక్లు వాటి కాలపరిమితి 24 గంటలేనా? చెప్తుంది నీకు ఒక్కదానికే కదా రేణుక, మన యూత్ అందరికి మనం గుర్తుపెట్టుకో, మర్చిపోతాం. మనం అయితే అప్పుడప్పుడే తెలుసుకుంటాం, కానీ వాళ్ళ కోసం ప్రతి క్షణం పరితపించే గుండె అనుకుంటుందో తెలుసా? నా భర్త ఆర్మీలో ఉన్నాడు, డెలివరీ టైంకి వచ్చేస్తాడు అని ఎదురు చూస్తే భార్య, ఈ పండుగకి నా కొడుకు వస్తాడు అని ఎదురు చూస్తే తండ్రి, మా నాన్న ఎప్పుడు వస్తాడు అని ఎదురు చూస్తే పిల్లలు, ఒక్కగానొక్క కొడుకు వాడు ఆర్మీకి వెళ్ళిపోయాడు అంటే రోజు ఏడ్చే తల్లి, మహటిచ్చెల్లి అన్నయ్య తిరిగి రాలేదేంటి అని కుమ్ములి కుమ్ములు ఇచ్చే చెల్లి, దేశం కోసం చనిపోవడం కంటే గొప్ప అదృష్టం ఉంటుందండి, అన్ని దారిలో నేను వెళ్తాను అని దేశ సేవకే జీవితాన్ని అర్పించే తమ్ముడు, అన్ని విశేష రోజులు గుర్తుపెట్టుకుంటాం, అలాగే ఈ విషాద రోజును కూడా గుర్తుపెట్టుకుందాం. ఒకే రోజు ఒకేసారి 40 మంది వీర జవాన్ల ప్రాణం త్యాగం చేసిన రోజు. February 14th. Salute Union Soldiers. Salute Union Army.